ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం అప్పుడే చాలా కాలంగా ఎదురు చూస్తున్న అంటే సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ మొన్న కొన్ని రోజుల క్రితం ట్రైలర్ వన్ రిలీజ్ అయింది రిలీజ్ అయిన ఆ ట్రైలర్ ద్వారా అసలు ఆ సినిమా లొకేషన్ ఏంటి ఆ సినిమా యాంబియన్స్ ఏంటి ఎలాంటి వాతావరణంలో సలార్ అనే సినిమా ఇంత హైలీ ఎక్స్పెక్టెడ్ హైలీ ఎక్స్పెక్టెడ్ అంటే కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ ఫ్రాంచైజ్ తర్వాత ప్రశాంత్ నీలు ప్రభాసు కాంబినేషన్లో వస్తున్న సినిమా ఎలా ఉంటుంది అనే ఒక చాలా అంటే విస్తృతమైన ఉత్కంఠకి కొంతవరకు ఊరట కలిగిస్తూ ట్రైలర్ వన్ రిలీజ్ అయింది ఆ రిలీజ్ అయిన దాంట్లో మొత్తం నాలుగు గ నాలుగు నిమిషాలు రిలీజ్ చేశారు ఏకంగా టోటల్గా ఎందుకంటే టూ ఎస్టాబ్లిష్ ది లొకేషన్ తర్వాత ఆ క్యారెక్టరైజేషన్స్ ఒక్కొక్కటి ఆ కాన్సార్ అనే ఒక సామ్రాజ్యంలో జరిగే కుట్రలు కుతంత్రాలు వాటన్నిటిని కూడా డిపిక్ట్ చేయడం కోసం అని చెప్పి చాలా టైం తీసుకుని ప్రశాంత నాలుగు నిమిషాలు దాదాపుగా ఏవో కొన్ని సెకండ్లు తక్కువ కానీ నాలుగు నిమిషాలు నాలుగు నిమిషాలు ట్రైలర్ కట్ చేయడంతో సినిమా ఒక సినిమా కంప్లీట్ సినిమా చూసినంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యే విధంగా దాన్ని అంత ఇంటెన్స్గా ట్రైలర్ అన్నీ రిలీజ్ చేయడం జరిగింది లాస్ట్ ఫ్రేమ్స్లో హీరో ప్రభాస్ ఎంటర్ అవుతాడు కానీ ముందంతా కూడా టోటల్ క్యారెక్టరైజేషన్స్ ఇంట్రడక్షను యాంబియన్సు లొకేషను ఆ కోటలు దాని దానిలో ఉండే ఆ కుట్రలు కుతంత్రాలు అన్నిటినీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం కోసం అని చెప్పి ఆ ట్రైలర్ వన్ని బాగా ఉపయోగించారు దాంట్లో ప్రభాస్ క్యారెక్టర్ అన్నది ప్రభాస్ క్యారెక్టరైజేషను లేకపోతే ప్రభాస్ చేసే ఆ యాక్షన్ సీన్స్ కానీ లేకపోతే డైలాగ్స్ క్లోజప్స్ ఇవన్నీ కూడా దాచిపెట్టి ఉంచారు ట్రైలర్ టూ కోసం అని అనిపించింది ట్రైలర్ టూ చూసిన తర్వాత ఇవాళ యాక్చువల్గా పది గంటలకి రిలీజ్ అవ్వాల్సిన అంటే పది గంటల నలభై రెండు నిమిషాలకి రిలీజ్ కావాల్సిన ట్రైలర్ టూ పార్ట్ వన్ సీజ్ ఫైర్ సలార్ మాత్రం కొంత డిలే అయింది ఆ డిలే అవడానికి అంటే జస్ట్ టూ ఓ క్లాక్కి రిలీజ్ చేస్తామని మళ్ళీ హోంబలే ప్రొడక్షన్స్ వాళ్ళు ప్రకటించడం ఈ మధ్య గంటలు అంటే పది గంటల నలభై రెండు నిమిషాలంటే దాదాపు పదకొండు పదకొండు నుంచి పదకొండు పన్నెండు ఒంటి గంట రెండు ఎవ్రీ మినిట్ వాజ్ కౌంటెడ్ అభిమానులు ప్రపంచవ్యాప్తంగా అండ్ ట్రేడ్ ఆల్సో ఎందుకంటే అక్రాస్ ది కంట్రీ ఫైవ్ లాంగ్వేజెస్లో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో రిలీజ్ అవుతున్నదంటే మొత్తం ప్రపంచం అంతటినీ కూడా క్యాప్చర్ చేసినట్టే సినిమా ఇలాంటి వాతావరణంలో రిలీజ్ అవుతున్న ఈ అంటే దాని పేరు కూడా ఫైనల్ పంచ్ అని పెట్టారు పేరు ఆ ఫైనల్ పంచ్ అనగానే ఇంకొంచెం ఎక్సైట్మెంటు బాగా ఎక్కువై సినిమా మీద ముఖ్యంగా సినిమా పక్కన పెట్టి సినిమా డిసెంబర్ ఇరవై రెండున రిలీజ్ అవుతున్నదని ప్రపంచవ్యాప్తంగా తెలుసు ప్రీ బుకింగ్స్ అదిరిపోతున్నాయి అసలు ప్రతి స్టేట్లోని ఈ ఈ వాతావరణం పక్కన కొనసాగుతుండగా పార్ట్ ట్రైలర్ టూ రిలీజ్ అనేది బాగా ఇంకొంచెం ఎక్సైట్మెంట్ని పెంచే విధంగా హోంబలే ప్రొడక్షన్స్ దాన్ని చాలా కీ ఎక్కించి కిర్రెక్కించి పెట్టించారు అలాంటిది పది గంటల నలభై రెండు నిమిషాలకి రిలీజ్ కావాల్సిన ట్రైలర్ అక్కడి నుంచి జరిగి 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 టూ ఓ క్లాక్కి రిలీజ్ అయింది వాళ్ళు చెప్పినట్టుగానే సెకండ్ టైం చెప్పారు ఈ ట్రైలర్ టూ అన్నది మాత్రం ఇది ఒక బంప్ అనమాట ఒక బౌన్సర్ లాగా వచ్చింది ఎలా ఎందుకు అంటే దీంట్లో ఓకే మొట్టమొదట మనం అనుకున్న కాన్సార్ సామ్రాజ్యం దాంట్లో ఉండే వాతావరణం మళ్ళీ ఆ క్యారెక్టర్స్ అన్నిటినీ కూడా మళ్ళీ ఒకటిగా ఒకటిగా అన్నిటినీ షోకేస్ చేస్తూ రెండో పాయింట్లో అసలు ప్రభాస్ అనే క్యారెక్టరు ఏంటి అనే దాని మీద మాత్రం పా ట్రైలర్ టూలో బాగా కాన్సన్ట్రేట్ చేశారు ఇంటెన్స్గా చూపించారు ప్రభాస్ని అంటే వాట్ ప్రభాస్ ఈజ్ గోయింగ్ టు డూ ఇన్ ద ఫిల్మ్ ఫైనలీ యాజ్ అ మిషన్ అనే ఒక పాయింట్ని బాగా దీనిలోని బాగా రొద్దడం జరిగింది అంటే రుద్దడం ఇన్ ది సెన్స్ ఎక్కడ లైట్గా వదలకుండా ప్రతి ఫ్రేమ్ని చాలా బ్రహ్మాండంగా త్రీ మినిట్స్ ఇది కూడా టూ అవర్ టూ మినిట్స్ ఫార్టీ టూ సెకండ్స్ ఫిఫ్టీ త్రీ సెకండ్స్ ఉన్నది బట్ ఆ త్రీ వితిన్ త్రీ మినిట్స్ ఆఫ్ టైంలో సినిమా గురించి సినిమాలో ప్రభాస్ తాలూకా మిషన్ గురించి ప్రభాస్ ఎందుకు కాన్సార్ సామ్రాజ్యంలోకి వచ్చాడు ఎలా వచ్చాడు ఎవరు తీసుకొచ్చారు ఆ డైలాగ్ కూడా ఉంది ఒక డైలాగ్ అంటే ఆ ప్రభాస్ తాలూకా మైండ్ సెట్ ప్రభాస్ క్యారెక్టర్ దేవా ఆ ప్రభాస్ దేవా మైండ్ సెట్ ఎలాంటిది దేవా ఎంత వా కల్ ఎలాంటి జాగర్నట్ ఈ సినిమాలోని అనే ఒక పాయింట్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఒక డైలాగ్ కూడా రాశారు ఇలాంటి పని చేయడం కోసమే ఒక పిచ్చోడిని తీసుకొచ్చాను అనగానే ప్రభాస్ ఓపెన్ అవుతాడు పిచ్చోడి ఇన్ ది సెన్స్ అంత ఒక ఒక బీస్ట్ ఇన్స్టింగ్ అనండి లేకపోతే ఒక యానిమల్ ఇన్స్టింగ్ అవనండి లేకపోతే అంత కరుడుగట్టిన ఒక ఫైటర్ అవనండి ఏదైనా సరే కూడా ఆ డైలాగ్ కావాలని చెప్పించారు కావాలనే ప్రశాంత్ నీళ్ళు ఆ డైలాగ్ని దాంట్లో పెట్టడం కూడా జరిగింది అంతకుముందు ఒక డైలాగ్ ఉంటుంది మామూలు ఆర్డినరీ మెకానిక్కి రెంచ్లు స్పానర్లు తప్పితే పిస్టల్స్ను ఉపయోగించడం ఎలా తెలుస్తుంది అన్న డైలాగ్ ఫట్ మన సెకండ్ ఫ్రేమ్ నుంచే మొత్తం అంటే గన్స్ మొత్తం గన్స్ అన్నిటినీ ఓపెన్ చేసి ఆ ఫైర్ ఆన్ చేయడం అనేది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంది హండ్రెడ్ అంటే మొన్నటి వరకు ఒక బాహుబలి చూసిన తర్వాత ఒక సాహో కానీ లేకపోతే ఒక రాధేశ్యామ్ కానీ లేకపోతే ఒక రాముడి వేషంలో చాలా కాముగా ఒద్దిగ్గా ఉండే ఒక ఆదిపురుష సినిమాతో దాదాపుగా ప్రభాస్ అభిమానులు లేదా ట్రేడ్ ఈవెన్ మొత్తం అందరూ కూడా చాలా దిగుర్చపట్టినట్టుగా పట్టినట్టుగా నిరాశ పాలయ్యారు ఎందుకంటే ప్రభాస్ అంటే అదొక ఖడ్గం సినీ ఖడ్గం అది అలాంటి ఖడ్గం రాధేశ్యామ్లోనేమో చాలా ప్రేమ కోసం అని చెప్పి బాధపడి తప్పించే పాత్రగా కనిపించడం కానీ లేకపోతే ఆది పురుషులు ఏవీ చేయలేక ఒక ధర్మానికి లొంగిపోయిన ఒక రాముడిగా కానీ కనిపించడం అన్నది ప్రేక్షకులు అంటే అఫ్కోర్స్ ఆది పురుషులు లాస్ట్లో యుద్ధం చేస్తాడు రావణాసురుని గెలుస్తాడు ఇదంతా ఓకే బట్ ఇట్ ఈజ్ నాట్ ద ప్రభాస్ మోడల్ పైగా ఇప్పుడు వస్తున్న సినిమాలు యానిమల్లో పక్కన స్వైర్ విహారం చేస్తుంది ఇప్పటికే ఏడు వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు దగ్గరికి వెళ్ళిపోయింది సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఒక ఊచ కోత బాక్సాఫీస్ ఊచ కోత జరుగుతుంది మొత్తం దేశం అంతా ప్రపంచం అంతా యానిమల్ సినిమాతో సో ఆ సినిమాని ఢీకొట్టే విధంగా లేదా ఆ సిరి ఆ సినిమాకి సరి సమానంగా వెళ్ళగలదా లేదా అనే ఒక డౌట్ ప్రభాస్ అభిమానులు అందరిలోని ఉన్నది దాన్ని పటపంచలు చేస్తూనే ఆ డైలాగ్ ఉన్నదని నాకైతే పర్సనల్గా అనిపించింది ఒక పిచ్చోడు అన్న మాటకి తగ్గట్టుగా నిజంగానే పిచ్చి పిచ్చిగా అసలు ప్రభాస్ చేత యాక్షన్ సీన్స్ వాటికి సంబంధించిన విజువల్స్ని చాలా గొప్పగా కట్ చేశారు అండ్ నథింగ్ టు రియల్లీ కామెంట్ ఆన్ దట్ ప్రశాంత్ నీల్ హీ హాజ్ క్రియేటెడ్ అనదర్ వరల్డ్ ఆ కాన్సర్ అన్నది ఎక్కడుందో ఎవరు చెప్పారో మనకి తెలియదు ఇది కానీ బట్ ఇది ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ ఎ మేక్ బిలీవ్ వరల్డ్ కాబట్టి బాహుబలిలోని ఆ ప్రపంచం ఎక్కడుంది ఆ సామ్రాజ్యం ఎక్కడుంది అంటే ఎవరు చెప్పలేరు ఇవన్నీ కాల్పనిక కథలైనప్పటికీ కూడా దీనికి ఎక్కడో చిన్న హిస్టారిక్ బేస్ ఉన్నాదేమో అనిపించే విధంగా అంత నమ్మసఖ్యంగా ప్రశాంతినీళ్ళు దాన్ని నడిపించడం అన్నదే ఇందులో చాలా గొప్ప ముఖ్య విశేషంగా చెప్పుకోవాలి అండ్ నో డౌట్ నో డౌట్ ఇప్పటికే ప్రీ బుకింగ్స్ దుమ్ము లేచిపోతున్నాయి దేశం అంతా ఎక్కడైనా కూడా అసలు అంటే ఈ ప్రీ బుకింగ్స్ తాలూకా డైమెన్షన్ చూస్తే సినిమా తాలూకా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎట్లా ఉంటాయి అని ఇప్పుడు అసలు ఎంత గొప్ప సినీ క్రిటిక్స్ కానీ సినిమా పండిట్స్ కానీ ట్రేడ్ పండిట్స్ కానీ ఇంతవరకు ఎవరు అంచనా వేయలేకపోతున్నారు అంటే ఫస్ట్ డే ఎంత విస్ఫోటనం ఎంత ఎక్స్ప్లోజన్ ఉంటుంది అన్నది ఇప్పుడే చెప్పలేకపోతున్నారు వాటన్నిటినీ కూడా రెచ్చగొడుతూ వాటన్నిటినీ డబుల్ చేస్తూ మల్టిప్లై చేస్తూ ఈ ట్రైలర్ టూ ఉండడం అన్నది మాత్రం చాలా అసలు అంటే ఒక అలాంటి ఒక పెద్ద డైమెన్షన్ బడ్జెట్ పరంగా కానివ్వండి క్యాస్టింగ్ పరంగా కానివ్వండి లేకపోతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ప్రా ఫ్రాంచైజ్ తర్వాత వస్తున్న ప్రశాంత్ నీల్ సినిమా కానివ్వండి ఏదైనా ఇవన్నీ కలిపి కలిపిగట్టుగా ఈ సలార్ మీద హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఇంతవరకు ఏ సినిమాకి వెళ్ళినంత ఎక్స్పెక్టేషన్స్ ఈ సినిమా మీద ఉన్నాయి వాటన్నిటికీ తగినట్టుగా వాటన్నిటికీ సమాధానం చెప్తూ వాటన్నిటినీ ప్రతిబింబిస్తూ ప్రతి ఫ్రేమ్లో ట్రైలర్ టూ ఉండడం అన్నది మాత్రం సలార్ రిలీజ్కి చాలా గొప్ప అడ్వాంటేజ్ అవుతుందని చెప్పడానికి ఏం మాత్రం సందేహించకలేదు అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆల్రెడీ అసలు రిలీజ్ అయిన ఒక అరగంట నలభై నిమిషాలకే అసలు లక్షల లక్షల వ్యూస్ వస్తున్నాయంటే దీని గురించి ఎంత ఎక్సైట్మెంట్తో ఈ వరల్డ్ అంతా వెయిట్ చేసింది అన్నది మనకు అర్థమవుతుంది అఫ్ కోర్స్ దిస్ ఈజ్ రియల్ ఫెస్టివల్ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎందుకంటే ఆ యాక్చువల్ ప్రభాస్కు ఉండే ఆ ఫోర్స్ కానీ లేకపోతే తన ఇమేజ్కి ఉండే ఆ గట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ యాక్షన్ సీన్స్లో వాటికి సంబంధించి ట్రైలర్లో కట్ చేసిన విజువల్స్లో అద్భుతంగా కనిపించడం ఈ సినిమా చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఈ రోజు వరకు ప్రీ బుకింగ్స్ ఎంత ఉన్నాయో దానికి ఒక పదింతలు ఇంకా ఎక్కువ అయ్యే విధంగా ఈ ట్రైలర్ టూ ఉండడం అన్నది మాత్రం మనకి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సలార్కి ఈ ట్రైలర్ టూ అన్నది పెద్ద గిఫ్ట్గా మాత్రం మనం చెప్పొచ్చు అభిమానులు హ్యాపీగా చాలా కేర్లెస్గా పీపుల్ దే కెన్ సెలబ్రేట్ అ ఫెస్టివల్ టుడే ఇట్ సెల్ఫ్ అన్నట్టుగా ఉంది ఆ ట్రైలర్ సో ఎంజాయ్ ట్రైలర్ని ఎంజాయ్ చేయండి రేపు డిసెంబర్ ఇరవై రెండో తారీఖున రిలీజ్ కాబోతున్న ఐదు లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాని చూసి కూడా ఎంజాయ్ చేయండి బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హండ్రెడ్ పర్సెంట్ ఏ న్యూ వరల్డ్ యూ న్యూ ఏ న్యూ యూనివర్స్ అని చెప్పడానికి మాత్రం ఏమీ సందేహించక్కర్లేదు దట్ ఈస్ వాట్ ది ట్రైలర్ టూ ఆఫ్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ సలార్ ఈస్ టెలింగ్ అస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్